దులుపుకుంటోంది. కాళేశ్వర్ ఆస్తుల్లో విలువైనవి మాయం కావటం వెనక ఎవరి హస్తం ఉంది? ఇదే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్. భక్తులను మెండుగా సంపాదించుకున్న బాబా పెనుకొండ కాళేశ్వర్. ఆయన చనిపోయి నెల కావస్తోంది. కానీ ఇంతవరకు ఆయనకు సంబంధించిన ఆస్తులు లెక్కించడంపై మాత్రం విపరీతమైన జాప్యం జరుగుతోంది. కాళేశ్వర్ ఏర్పాటు చేసిన షిరిడీ సాయి గ్లోబల్ ట్రస్ట్కు సంబంధించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయో లెక్కలు ఇంకా తేల్చలేదు. కానీ ఆయన మరణం తర్వాత ట్రస్టును మరింత పారదర్శకంగా నడుపుతామని మాత్రం ప్రకటించారు. కాళేశ్వర్కు సంబంధించిన వ్యక్తిగత గదిలో ఉన్న విలువైన నగలు, ఇతర వస్తువులు, నగదు మాయమైందని కాళేశ్వర్ తండ్రి సుబ్బారాయుడు ఆరోపించారు. ఆయన ఆరోపణలపై కాళేశ్వర్ భార్య గాని, ఆమె తల్లిదండ్రులు గాని ట్రస్ట్లో కీలకంగా పనిచేసేవారు గాని నోరు మెదపలేదు. ట్రస్ట్లో కాళేశ్వర్తో పాటు ఆయన భార్య శిల్ప, తల్లి సభ్యులుగా ఉన్నట్లు చెప్తున్నా పెత్తనమంతా అక్కడ పనిచేసే ఐదారుగురు సిబ్బందిదే. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు ఆశ్రమ వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. వారు చెప్పినట్లే ఆశ్రమ వ్యవహారాలు సాగుతాయి. కాళేశ్వర్ మరణం తర్వాత ఆయన వ్యక్తిగత గదితాళం వేసి పోలీసులు రక్షణను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. మరోవైపు రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్పై ఒత్తిడి తెచ్చి ఆశ్రమానికి ఉన్న పోలీసు బందోబస్తు కూడా తొలగించేశారు. బందోబస్తు లేకపోవడంతో ప్రైవేట్ వ్యవహారం అంటూ కోట్ల విలువ చేసే నగలు, నగదును మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. అసలు కాళేశ్వర్కు ఉన్న ఆస్తులెన్ని, వాటి విలువ ఎంత, ఎంత నగదుంది తదితర విషయాలను ప్రకటించకపోగా అత్యంత రహస్యంగా ఉంచారు. ఈ చిదంబర రహస్యం బట్టబయలు కావాలంటే కాళేశ్వర్ తల్లిదండ్రులు గట్టిగా పట్టుపట్టాలి. అయితే వారికి వచ్చిన ఒత్తిడి కారణంగా ఆశ్రమం నుంచి కడపకు వెళ్లిపోయారని తెలుస్తోంది. కాళేశ్వర్ చనిపోయే నాటికి సంవత్సరం ముందు 25 కోట్ల విలువ చేసే ఎల్ఐసి పాలసీలు చేయించారంటే అంతా పథకం ప్రకారమే జరిగిందని కాళేశ్వర్ వదిన మేనత్త ఆరోపిస్తున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లినట్లు చెప్తున్నారు. మేము ఆల్రెడీ హెచ్ఆర్సీలో ఇచ్చాము, వాళ్ళు ఎవరు ఎవరని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళే పక్కాగా ప్రీ ప్లాన్డ్ గా మా మంత్రి గారిని కూడా మద్దతు చేయించారండి. కాళేశ్వర్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి ఆస్తులను బయట పెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం అదంతా ప్రైవేట్ వ్యవహారమని కొట్టిపారేస్తున్నారు. అక్రమార్కుల చేతులకి వెళ్లిపోయిన సంపదను కాపాడాలని కోరుతున్నారు. ట్రస్ట్ కూర్చుని లెక్కలు తెలిస్తే తప్ప ఆస్తి వివరాలు బయటకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు.